నెఫ్రాన్ చూద్దాం ఈరోజు. నెఫ్రాన్ ఎలా వేయాలి? స్టెథోస్కోప్ లాగా ఇలా పెట్టి ఇలా వేయండి, ఇలా స్టెథోస్కోప్ లాగా సేమ్ ఇక్కడ నుండి ఇలాగా పైకి, అలాగే దీన్ని ఇలా పైకి తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి దీనికి కలిపే, దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలాగా పక్కకి, దీని ప్యారలల్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇలాగ వంపు తిప్పి దీన్ని ఇలాగ ఇక్కడ ఉంది కదా దీని నుండి స్ట్రైట్కి అలా కిందకి తీసేయండి. ఇలా యూ షేప్లో తిప్పి దీనికి ఇక్కడ ఉంది కదా దాన్ని స్ట్రైట్గా, ఇక్కడ ఎండ్ అయింది కదా దాంతో స్ట్రైట్గా ఇలాగ కలిపేయండి. నెక్స్ట్ దీని ప్యారలల్ లైన్ తీసుకొచ్చి ఇలాగ కింద వరకు వేసి తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ దీనికి ప్యారలల్గా ఇలా తీసుకొచ్చి దీనికి కలిపే, తర్వాత దీన్ని ఇలా దీనికి టచ్ చేసి ఇలా తిప్పి మూడు నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఇలా వేసి పక్కకి తిప్పండి, నెంబర్ త్రీ ఇలా తీసి ఇలా అని పక్కకి తిప్పండి. దీని నుండి స్ట్రైట్ లైన్, దీని నుండి లాస్ట్ స్ట్రైట్ లైన్కి ఇక్కడ నుండి ఇలా పెట్టాగా ఇక్కడ ఒక వంపు పెట్టి ఇలా, తర్వాత మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ చిన్నది ఇలా సైడ్ పెట్టి ఇలా తీసుకొచ్చి దీనికి కలపండి. ఇక్కడికి మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇంకా నర్వ్స్ కింద వేసేటప్పుడు వై వై తిరగేసి ఇలా వేయండి, ఇక్కడ ఇలా 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 మీకు నచ్చినట్టుగా వేసి ఇక్కడ నుండి మాత్రం ఇలా తీసుకొచ్చి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా వేసి దీనికి మళ్ళీ సైడ్కి వైలాగి తిరగేసిన వైలాగి ఇలాగ ఒకటి ఇక్కడ ఇలా గీసాం కదా, ఇక్కడ ఇలా గీసిన తర్వాత ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇలాగ యూ షేప్లో ఇక్కడ ఇలా తీసుకొచ్చి యూ షేప్లో తిప్పండి. యూ ఇక్కడ నుండి యూ డౌన్ నుండి దీనికి ప్యారలల్గా ఇలా తీసుకురండి, కింద వరకు తీసుకొచ్చాక ఇలా లోపలికి ఇలా లోపలికి గీసాక ఇక్కడ నుండి మళ్ళీ బయటకి బయట మళ్ళీ దీనికి కంటిన్యూషన్ లోపల నుండి ఇలాగే ఇక్కడ నుండి బయటికి గీసి దీన్ని ఇలా దీనికి కలిపేయండి, దీనికి ఇలా కలిపండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా తీసుకొచ్చి యూ యూలా ఇక్కడ నుండి ఇలా దీనికి కలపండి, అంటే యూ కనబడుతుంది యూ షేప్. ఇక్కడ నుండి ఇలాగ ఇలా పెట్టి ఎక్స్ లైన్ ఎక్స్ ఇలా ఎక్స్, అలాగే ఇక్కడ నుండి ఇలాగా ఇలా వై లైన్ ఎక్స్ వై, తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి వై ఇటు వైపు లైన్ వై ఇలా, ఇంకొకటి లాస్ట్ వై ఇక్కడికి ఇలా తీసి ఇది కెదదానికి వై, అంతే నెఫ్రాన్ అయిపోయింది.